ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో జాతి మత కుల భేదం లేనే లేదని వేసినాడు ఎవరు? నారదులు. వారు నారదులు అంటే సామాన్ చూడండి, ఈజ్ అన్ అథారిటీ. మనకి ఏదైనా సంశయం కనుక వస్తే ఈ భక్తి మార్గంలో గాని ఆధ్యాత్మిక మార్గంలో ఈజ్ రిఫర్ నారద భక్తి సూత్రం. దాంట్లో చక్కగా ఏం చెప్పారు? నాస్తి తేషు జాతి విద్యా రూప కుల ధన క్రియాది భేద, ఈ భేదం అనేది ఎప్పుడు పాటించరు లేదు అనేశారు. ఈ దీన్ని రుజువు చేయడానికి చిన్న దృష్టాంతం చెప్తాను, వెంటనే భగవద్గీతలో ఇప్పుడు ప్రవేశిస్తాను. ఏమిటో తెలుసుంది? ఆనాడు రామాయణ కాలం అండి. రామాయణం, శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కూడా అరణ్యవాసానికి బయలుదేరారండి. ముగ్గురు ఎవరండి? రాముడు, లక్ష్మణుడు, సీత. చాలా దూరం పాదచారి అయిపోయినారు. ఒక నది అడ్డంగా వచ్చిందండి. నది, ఆ నది అవతల ఊటికి వెళ్ళాలి. మీరు ఆలోచిస్తున్నారు ఎట్లా వెళ్ళగలం? దూరంగా ఒక ఆయన ఒక పడవ పెట్టుకుని కూర్చున్నాడండి. అక్కడికి వెళ్లారండి ముగ్గురు. వెళ్ళి రాముడు పడవ ఆయన అడుగుతున్నారు, ఏమండి పడవ ఆయన గారు, మా ముగ్గురిని ఈ పడవలో కూర్చోబెట్టుకుని అవతల ఒడ్డుకు తీసుకువెళ్తావా అని అడిగాడు. ఎవరు? రామచంద్రుడు. ఆ పడవాయనండి పాదములు మొదలుకుని శిరస్సు వరకు ఒక్కసారి చూచాడండి. ఎవరిని? రాముణ్ణి, రామచంద్రుణ్ణి. ఆ స్వామి క్షమించండి, మిమ్మల్ని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళను అన్నాడండి. వెళ్ళను, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడండి. ఏం జంకు లేదు, ఏం లేదు, మిమ్మల్ని అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళను అన్నాడు. ఎందుకు అని అడిగాడు రాముడు. ఎందుకంటే ఈ అరణ్యంలో ఒక వదంతి చెలరేగింది. అందరూ అనుకుంటున్నారు, రూమర్ అంటారని ఇంగ్లీష్ లో, ఒక వదంతి, ఒక పుకారు చెలరేగింది. ఏమిటంటే ఎవరో కొత్త ఆయన ఈ అరణ్యంలో ప్రవేశించాడు. ఆయన పోతూ ఉంటే కాలికి ఒక రాయి తగిలింది. రాయి తగలంగానే ఆడపిల్లగా మారిపోయింది ఆ రాయి. ఎవరండి? అహల్య. ఒక రాయి తగిలేటప్పుడు ఆడపిల్లగా మారిపోయింది అని అనుకుంటున్నారు. బహుశా కొత్త ఆయన మీరే అని నాకు అభిప్రాయం. అందువల్ల మీ కాలు గనక నా పడవలో పెడితే, నా పడవ 40 చెక్కలు ఉన్నాయి, మరి 40 చెక్కలు 40 ఆడవాళ్లుగా తయారైతే ఆడపిల్లగా, ఏమంటే ఎంత కష్టం చెప్పండి, అది 40 మందిని పోషించాలంటే కష్టం కదా. మీ కాటి కాళ్ళలో ఏదో ధూళింది, ఆ ధూళికి ఏ శక్తి ఉన్నదంటే ఈ రాళ్ళని చెక్కల్ని ఆడపిల్లలుగా మార్చే శక్తి ఒకటి ఉంది. కాబట్టి మిమ్మల్ని నేను ఎక్కించిన ప్రభు 40 మంది తయారవుతారు అక్కడ, వాళ్ళని ఎట్లా పోషించేది అని అడిగాడు రామచంద్రుడు. అయితే నన్ను అవతలోటికి తీసుకెళ్ళవా అని అడిగాడు. ఒక్క షరతు మీద అయితే తీసుకుని వెళ్తాను. ఏమిటంటే మీ కాళ్ళకి ఏదో దుమ్ము ఉంది, ఆ దుమ్ములో ఏ శక్తి ఉందంటే ఈ రాళ్ళని వీటన్నింటినీ ఆడపిల్లలుగా మార్చే శక్తి ఉన్నది. కాబట్టి నేనేం చేయాలి తెలుసిన, మిమ్మల్ని గనక అవతల ఒడ్డుకి తీసుకెళ్లాలంటే నా చెక్కల మీద మీ పాద ధూళి పడకూడదు. అందుచేత మిమ్మల్ని భుజం మీద కూర్చోబెట్టుకుంటాను, జమ్ముతో నీళ్లు తీసుకుని మీ పాద ప్రక్షాళన చేస్తాను, ఏ విధమైన దుమ్ము లేకుండా చేస్తాను. ఎందుకంటే దుమ్ము ఉంటే వీళ్ళు తయారవుతారు. అందువల్ల ఏ ధూళి లేకుండా సమాంతంగా తీసుకెళ్లి పడవలో కూర్చోబెడతాను, ఆ తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, ఈ షరతుకి మీరు అంగీకరిస్తే సరే అంటాడు. రామచంద్రుడు నవీన్ ఒప్పుకున్నాడండి. వెంటనే ఆ పడవ ఆయన భుజం మీద కూర్చోబెట్టుకుని రామచంద్రుని నీళ్లతోనండి పాద ప్రక్షాళన చేస్తాడండి. సరే, పాద ప్రక్షాళన చేసి మళ్ళా కింద కాలు పెట్టాడండి. కింద కాలు పెడితే దుమ్ము తగిలితే పిల్లలు తయారవుతారు. అందువల్ల అమాంతంగా తీసుకెళ్లి పడవలో కూర్చోబెట్టేశాడండి. ఆ రామచంద్ర చాలు, ఇంత మాత్రం చాలు అని రామచంద్రుడు, సీత, లక్ష్మణ్ ముగ్గురు కూర్చున్నారు. ఇక పడవ ఆయన కదిలిస్తుంటే రామచంద్రుడు ఆగు అన్నాడు. ఆగు, అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఎంత ఇవ్వాలి నీకు? ఏదో డబ్బు గిబ్బు ఇవ్వాలి కదా, మరి ఇది ముందుగా మాట్లాడకపోతేనండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా చేర్చిన తర్వాత పేచీలు జరుగుతాయండి, ముందుగానే రేటు మాట్లాడుకోవాలి. ఇప్పుడు చూడండి రిక్షాలు ఇవన్నీ ఏమంటే చేరిన తర్వాత అడుగుతారా చెప్పండి, ముందుగానే ఎంత డబ్బు నీకు ఇవ్వాలని రామచంద్రుడు అడిగితే ఆ పడవ ఆయన ఏం చెప్పాడు తెలిసిన, స్వామి ఒక్క పైసా మీరు నాకు ఇవ్వక్కర్లేదు, నేను ఈ చిన్న నదిని మిమ్మల్ని ఉచితంగా దాటిస్తాను, మీరు నన్ను సంసార సముద్రం దాటించండి అన్నాడండి. అరే ఎంత చక్కగా చెప్పాడు సార్ ఆ పడవాయన, ఈ చిన్న నదిని నేను దాటిస్తాను, మీరు నన్ను సంసార సముద్రం దాటించండి అని ప్రార్థించాడు. రామచంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డారు వీరి యొక్క భక్తిని చూచి. ఎవరో తెలుసండి? గుహుడు. వీరంతా పేరు విని, వారికి ఏమైనా విద్య ఉన్నదా, వారికి ఏమి స్టేటస్ లేదు కదా, అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క భక్త కోటిలో నుండి ఒకరుగా తయారైనారంటే, రామచంద్రుని యొక్క పాద ప్రక్షాళన భాగ్యం వారికి లభించిందంటే రాజులకి దొరికిందండి ఇటువంటి అవకాశం. మహామహా రాజులు కూడా నోచుకున్నారా ఈ అదృష్టం చెప్పండి. రామచంద్రుని యొక్క పాద ప్రక్షాళన అంటే బహు అదృష్టం అండి అది. అది వారికి లభించింది. ఆఖరికండి యుద్ధం అంతా పూర్తయిన తర్వాత పుష్పక విమానంలో శ్రీరామచంద్రుడు తిరిగి వస్తుంటే హనుమంతుని పిలిచి, ఏమండి గుహుడు గారికి ముందుగా చెప్పండి, నేను వస్తున్నానని గుహుడికి ఆ గుహుని జ్ఞాపకం పెట్టుకున్నాడు చూడండి శ్రీరామచంద్రుడు.
యుద్ధం అంతా పూర్తయిన తర్వాత వారి దృష్టిలో గుహుడు కూడా ఉన్నాడండి. ఆంజనేయ, గుహుడికి వర్తమానం చెప్పండి, నేను వస్తున్నానని చెప్పేసి. చూచారా, వారికి ఏమైనా వారి జాతి ఏమిటి, వారి మతం ఏమిటి, వారి కులం ఏమిటి చెప్పండి, ఏమి లేదు కదా. అయినప్పటికీ ఇప్పుడు మనం కూడా వారి యొక్క నామం స్మరిస్తున్నామంటే, ఆనాడు శబరి గుహుడు, ఇటువంటి వారి యొక్క భక్తుల యొక్క నామం మనం స్మరణ చేస్తున్నామంటే, వారు ఎంత ఇతరమైనటువంటి ఏది లేకపోయినప్పటికీ, సంపదలు ఏది పోతే అధికారం లేక ఇంకా ఇతరమైనటువంటిది విద్యలు ఏమి లేకపోయినా కూడా ఆ భక్తి ఇంత గొప్ప స్థితిని వారు పొందినారంటే, శ్రీరామచంద్రుని యొక్క దృష్టిలోనండి వారు భక్తుడుగా ఉన్నారంటే, అది అదృష్టం కదండి అది.